ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే, మా పాత ఇంట్లో హనుమాన్ చాలీసా చదువుతున్నారనమాట. ఇంకా అందుకని చెప్పని అత్తయ్య మామ ఏంటంటే ఫస్ట్ రెడీ అయిపోయి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసారు. ఇంకా మమ్మల్ని పాప ఉంది కదా, అది ఇంకా లేచిన తర్వాత దాన్ని రెడీ చేసుకొని రమ్మన్నారనమాట. ఇంకా అందుకని చెప్పని మేము కొంచెం లేట్గా వచ్చాము. ఇంకా పాప ఏమన్నా మా మామయ్య గారి దగ్గర ఉంది. ఇంకా మేమైతే కొంచెం లేట్గా వచ్చాము కదా, కొంచెంసేపు పూజ దగ్గర అట్లా కూర్చోమన్నారనమాట మమ్మల్ని. అందుకని చెప్పి పూజ దగ్గర కూర్చున్నాము. ఇంకా ఆ భజన చేసే వాళ్ళందరినీ పిలిపించారనమాట. ఇంకా రిలేటివ్స్ని ఎవరిని అంతకు పిలవలేదు, జస్ట్ ఇంట్లో వర్క్ చేశారనమాట. ఇంకా పక్కన ఇంట్లో అత్తయ్య వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు, కొంచెం కొంతమంది వచ్చారు. ఇంకా అదనమాట విషయం. ఇంకా పూజ జరుగుతున్నంతసేపు అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉందో, పూజ చాలా బాగా జరిగిందనమాట. ఇంకా మధ్యలో ఏంటంటే మహిళ కొంచెం నిద్ర అది వచ్చిందని చెప్పని బాగా చికాక ఏడుస్తూ ఉంది. ఇంకా మా పాత ఇంటికి అను అమ్మమ్మ అమ్మమ్మ అంటే సారీ మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరేనమాట. ఇంకా అందుకని చెప్పని మహిళ ఏం చేశానంటే కొంచెంసేపు అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టేశానమాట. ఇంక నేను మళ్ళీ వేరేటినై వచ్చాను, ఇంక ఇక్కడే కూర్చొని ఉన్నాను. ఏదన్నా పూజలు అవి జరుగుతున్నాయంటే ఇంట్లో చాలా పని ఉంటుంది కదా, ఇంకా మాకన్నా ముందే లేస్తారు మా అత్తయ్య గారు. ఇంకా లేచి ఇంట్లో ఏదైనా పనులు ఉన్నా కానీ మొత్తం తనే చూసుకుంటారనమాట. మమ్మల్ని లేపి మీరు ఇచ్చేయండి వచ్చేయండి అని పాపం అస్సలు మమ్మల్ని అడగరు. ఇంకా ఇప్పుడు కూడా అంతే అయిందనమాట. మార్నింగ్ పాపం వాళ్ళు పనులన్నీ చూసేసుకొని ఇంకా మమ్మల్ని కొంచెం లేట్ అయినా పర్లేదు, మీరు రండి పాపను తీసుకోని అని చెప్పని పాపం వెళ్ళి ఇక్కడికి వచ్చేసారు. ఇంకా మహిళ కొంచెంసేపు పూజ దగ్గర కూర్చోబెట్టి ఆడిస్తూ ఉన్నారనమాట. దానికి బాగా ఇష్టము పూజలు ఇవంటే బాగా ఇష్టం అనమాట. హారతి ఇవ్వమన్నా కానీ భలే ఇష్టంగా కూర్చుంటుంది పూజ దగ్గర, అస్సలు ఏడవదు. ఇంకా అట్లా పూజ అది అంతా అయిపోయిన తర్వాత హారతి అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కొబ్బరికాయ కొట్టమన్నారనమాట. ఇంకా అందుకని చెప్పని కొబ్బరికాయ అది కొడుతూ ఉన్నాం మేము. ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కూడా అదొక వెరైటీగా వదులుతుంది అని చెప్పాను కదా, ఈసారి కూడా కొంచెం అటు ఇటుకి అట్లనే అయిందనమాట. నాకు అంతగా రాదు, అంటే ఒక్కసారి కొడితే కొంతమంది టక్కన పగిలిపోతుంది, నాకు కూడా అస్సలు పగలదు అనమాట. ఏదో లక్కీగా ఈరోజు పగిలింది. ఇంకా అదనమాట విషయము. ఇంకా ఆ భజన చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అది పెట్టాలి కాబట్టి మా ఇంట్లో వంట చేసినామని క్యాటరింగ్ చేస్తుందామా ఇంకా ఆమెకు చెప్పారనమాట. ఇంకా అట్లా జరిగిందనమాట. పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా బయట ఆవులు అవి వచ్చి ఉంటే ఇంకా వాటికి అరటిపళ్ళు అవి పెడుతున్నాము. చాలామంది నోట్లో పెడతారు, నాకు బాగా భయము. ఎందుకంటే చిన్నప్పుడు ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అప్పటి నుంచి నేను బాగా భయపడతాను. వీటికి కొంచెం దగ్గరగా నడవాలన్నా కూడా నాకు భయమే, అందుకని చెప్పని ఈయనకి ఇచ్చి పెట్టిస్తున్నాను అనమాట. ఇంకా ఇది విషయము. ఇంకా తర్వాత మహి అమ్మ దగ్గర ఉందని చెప్పాను కదా, అది పూజ అయిపోయే వరకు అక్కడే ఉంది. ఇంకా భోజనాన్ని విషయానికి వస్తే పులిహోరను పూర్ణాలు ఇంకా వడియాలు ఇంకా ఇంట్లో పెట్టారు కదా ప్రసాదం లాగా, పొంగలి వంకాయ కర్రీ ఒక పచ్చడి అను స్వీటు ఇంకా దొండకాయ ఫ్రై సాంబారు పప్పు రైస్ అనమాట. ఇంకా ఆ రోజు అయితే మేము చెప్పినవి వాటికి వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే మేము వడ్డిస్తూ నుంచున్నాం అనమాట. నవ్వాలి మొహమాటము ఏమన్నా కొంచెం ఎక్కువ పెట్టాననుకుంటారా తక్కువ పెట్టాననుకుంటారా అని చెప్పానని ఏదో ఇంకా అట్లా అట్లా పెడుతున్నా. ఇంకా పాప కూడా లేదు కాబట్టి దాని గురించి ఒక టెన్షన్ లేదు, ఏడుస్తుంది నేను కావాలంటది అని చెప్పానని. ఇంకా అది అక్కడ నిద్రపోతుంది. ఇంకా ఆ భోజనాలకి నుంచున్నారనమాట అందరు. ఇంకా ఇంకా వాళ్ళకి పెడుతున్నాము, వాళ్ళందరితో అయిపోయిన తర్వాత ఇంక మేము కూర్చున్నాం అనమాట. ఇంకా అది విషయము. ఆ తర్వాత ఏమన్నా కొంచెం పూల మొక్కలు అవి తెచ్చుకోవడానికి వెళ్దాం అనుకున్నాను. ఇంకా ఇది ఇక్కడ ఇంట్లో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకేం తీసుకొని రెండు మూడు పూల మొక్కలు ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నుంచి నేను వీడియో ఏం ఎడిట్ చేయట్లేదు, జస్ట్ ఏంటంటే ఎట్లా అయితే రికార్డ్ చేశానో ఆడియోతో సహా ఇంకా అట్లానే వస్తుంది. అట్లయితేనే బాగుంటుంది, మళ్ళీ నేను బాగా మాట్లాడితే అంత బాగోదు అనిపించింది, అందుకని చెప్పని అట్లానే పెడుతున్నాను. పచ్చికాయ బజ్జీ బజ్జీలోనే ఫోన్ పక్కనే ఉందండి. ఈ నాగేశ్వర చాకుందా పెట్టండి
ఈ ప్లేట్ వాళ్ళకి ఇచ్చేసాను, అర్థం అవుతుంది. ఎంత వస్తున్నా చూసారు కదా బ్లాగ్ ఎలా అనిపించింది. ఇంక నేను మాట్లాడుంటే అంత అంటే అంత బాగుండకపోవచ్చు, అందుకని చెప్పని నేను మాట్లాడలే. యాజ్ ఇట్ ఇస్ ఇంకెట్లా రికార్డ్ చేసామో అట్లా పెట్టేసా నేను. అప్పుడైతేనే బాగుంటుంది అండ్ ఇంక ఇంట్లో వాళ్ళు చుట్టానికైనా బాగుంటుందిలే. ఇంకా నేను మాట్లాడితే ఏం మాట్లాడగలను ఆ 9 మినిట్స్ వీడియోకి. ఇంకా అందుకని చెప్పేసి నేను యాజ్ ఇట్ ఇస్ ఎలా జరిగిందో అలా పెట్టేశాను అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చీరలు అది పెట్టి తాంబూలం పెట్టి పంపించారు. ఆ తర్వాత ఏమన్నా నేను మొక్కలు అది కొనుక్కోవడానికి అని చెప్పని బయటకు వచ్చామన్నమాట. ఈయన నేను నాకు గులాబ్ మొక్కలు అంటే బాగా ఇష్టము, చిన్నప్పుడు బాగా పెంచేవాళ్ళము. పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి ఇట్లా మొక్కలు అని ఏమంటారు కుండీల్లో వీటిలో కాకుండా డైరెక్ట్గా భూమి మీదే వేసేసేవాళ్ళం కాబట్టి బాగా వచ్చేవి. ఇంక ఇప్పుడు ఈ కుండీల్లో వీటిలో అంటే పర్లేదు పెరుగుతున్నాయిలే కానీ నాకు అది బాగా నచ్చుతుంది. అంటే వెజిటేబుల్స్ అవన్నీ పండించే వాళ్ళము ఇంటి దగ్గర, కాకరకాయ కానీ చిక్కుడుకాయ అని ఇట్లా పందిరి లేయడము, ఇంకేమన్నా పచ్చిమిరపకాయలని అన్నీ పండించేవాళ్ళం. అసలు ఇంటి ముందు పెద్ద ప్లేసులు ఉంటాయి కదా పల్లెటూరు అంటే. ఇంక ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికైతే ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి అన్ని మొక్కలు పెట్టడానికి కుదరదు. కింద పెట్టుకోవచ్చులే కానీ మనం చూసి అంత ఆనందపడే అంత ఉండదు కదా. ఇంకా అందుకని చెప్పేసాను ఏంటంటే నేనేం తీసుకుంటున్నానంటే 2 గులాబీ మొక్కలు తీసుకున్నాము అని చెప్పని 1-2 ఫైనల్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఏమన్నా అది నాకు నిమ్మకాయ అని తెలియదు అసలు. మీకు ఇప్పుడు వస్తే చూడండి ఇది ఉండేది, ఇది నిమ్మకాయ అని నాకు తెలియదు. నేను ఇవి ఆరెంజెస్ ఏమో చిన్నవేమో అనుకుంటున్నా, అందుకని తెంపొచ్చాను వాళ్ళని అడిగితే ఓకే తీసుకోండి అని చెప్పని అన్నారు. సర్లే అని చెప్పని అది టేస్ట్ చూస్తే ఉంది ఎంత పుల్లగుందో తెలుసా అసలు. అది నిమ్మకాయలంట, నిమ్మకాయ ఫస్ట్ గ్రీన్ ఉంటుందంట తర్వాత ఈ కలర్కి వచ్చేస్తుందంట. ఇవి చిన్నవి భలే క్యూట్గా ఉన్నాయి. ఆ తర్వాత ఏమన్నా ఫ్లవర్ సెక్షన్కి వెళ్ళి కొన్ని చూసాము. ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది, ఇవి పెళ్ళిళ్ళకి వాటికి డెకరేట్ చేస్తారు కదా, ఇది నాకు బాగా నచ్చింది. కాకపోతే అది మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు బతుకుతాయో లేదో అని భయం వేసి తీసుకోలేదు. ఇంట్లో మొక్కలు పెంచడం నాకే కాదు మా అత్తగారికి నాకన్నా ఇష్టం అనమాట. మా పాత ఇంట్లో ఉన్నప్పుడు మొక్కలు ఫుల్గా నింపేసేవాళ్ళం. నేను కడుపుతో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాము. ఆ తర్వాత ఏమన్నా ఇంకా వాటికి నీళ్ళు అది పెట్టడం కుదరదులే అది ఇది అని చెప్పని తీసేసాం. కానీ ఇంక ఇప్పుడు చిన్న చిన్న మొక్కలన్నా పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ చూస్తున్నాను కదా ఇవే నాకు నచ్చినాయి అనమాట. ఇందులో ఒక 2-3 సెలెక్ట్ చేసి పక్కన పెట్టి ఫైనల్గా తీసుకున్నది అయితే నేను 2 ఇదిగోండి ఇక్కడ ఈ 3 చూశాను అనమాట. 3 చూసి అందులో వైట్ ఒకటాను పింక్ రోజ్ అవి 2 తీసుకున్నాను. చూసారు కదా ఇంకా మార్నింగ్ పూజ అది అయిపోయిన తర్వాత మొక్కలు అవి కొనుక్కున్నాము. ఇంకా తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్తున్నాము. ఎలా అనిపించింది మీకు ఈ వ్లాగ్ నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఇంకా ఇంటికి వెళ్ళి మహిన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి మా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా అంతే ఈ వ్లాగ్ అయితే. బై బై.